క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమం ద్వారా మరొకసారి మీ మధ్యకు వచ్చే అవకాశము దేవుడు నాకు దయచేసినందుకు మొదటగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ మరొకసారి నా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము మరొక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. కృప అనేటువంటి ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కృప అనేటువంటి పదము మనలో తెలియని వాళ్ళు ఎవరో కూడా ఉండరు. కృప ఎంత అవసరమో అనే సంగతి కూడా తెలియని వాళ్ళు ఉండరు అని నేను భావిస్తున్నాను. చాలామంది నోట ఈ మాట వింటూ ఉంటాం, అలాగే చాలామంది పాటలు రాశారు, పాడుతూ ఉంటారు, నీ కృప నాకు చాలు అని పాడుతూ ఉంటారు. అదే సమయంలో నీ కృప లేనిదే నేను ఉండలేను అని పాడేవాళ్ళు ఉన్నారు. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కృప ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. కృప ఎక్కడ ఉండదో చెప్తే వినరు, తమంతట తాము తెలుసుకోరు. కృప అవసరమని కృప కావాలని కోరుకుంటారు, కానీ కృప ఉండే స్థలాన్ని, కృప ఎక్కడ ఉండదో ఆ స్థలాన్ని గుర్తెరగరు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎలాగూ దురదృష్టకరమైన పరిస్థితి అంటే లేని చోట కృప కోసం ప్రయత్నం చేస్తారు, ఉన్న చోటకు రారు. అప్పుడు ఆ కృప కావాలని కోరుకుంటారు, కానీ దానిని పొందలేని వారుగా మిగిలిపోతారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. కృప ఎందుకు అవసరమో, కృప అంటే ఏమిటో, కృప ఎక్కడ ఉంటుందో, కృప ఎక్కడ ఉండదో, కృప కొరకు మనం ఏం చేయాలో, ఈ విషయాలు పాఠ్యాంశంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కృప యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదివితే కృప యొక్క నిర్వచనాన్ని మనం అక్కడ కనుగొనగలం. 5వ వచనం నుంచి, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమునైనది కాదు, కాని ఎడల కృప యొక్క కృప కాకపోవును. కృప అనేది క్రియల ద్వారా కలిగేది కాదు, ఉచితంగా పొందేది. ఈ లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అంటే క్రియల ద్వారా సంపాదించుకోవటం అవుతుంది, ఉచితంగా పొందటం అనేది కృప అవుతుంది. దేవుని కృప క్రియల వలన ఉచితంగానా అనే విషయాన్ని ఆలోచన చేస్తే కృత నిబంధన ప్రకారము ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు, అందుకే అది కృప అవుతుంది. కాబట్టి క్రియల వలన అయితే కృప కృప కాకపోతుంది అనేటువంటి సత్యాన్ని స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. కృప అంటే ఉచితంగా పొందేది అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి విషయం. రెండవ విషయము, ఈ కృపను దేవుడు మానవాళికి ఉచితంగా ఇవ్వాలనేటువంటి ప్రణాళిక అనాది కాలంలోనే దేవుడు చేశాడని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివితే అనాది కాలంలోనే కృప యొక్క ఏర్పాటు జరిగింది అని చెప్పేసి
అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతితో చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. దేవుడు మానవాళికి ఉచితంగా కృప చూపాలని ఆయన ప్రణాళికను జగత్తు పునాదికి ముందే వేసి ఉన్నాడు. అది కృత నిబంధనలో స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఉద్దేశించిన దేవుడు అపోస్తుల ద్వారా పత్రికల్లో రాయించడం అనేది జరిగింది. ప్రతి మానవుడు ఈ కృప పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి అవగాహన లేకపోతే దేవుడు ఉచితంగా మనకు చూపేటువంటి ఆ కృపను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కృప యొక్క ఆవశ్యకత లేకపోతే కృప ద్వారా కలిగే ప్రయోజనము ఏదైతే ఉందో ఆ విషయం నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. దాని మీద అవగాహన లేకపోవటం ద్వారా మనం ఏం కోల్పోతాము, లేదా అవగాహన ఉంటే ఏం మేలు పొందుతాము, ఈ రెండు విషయాలు మనకి తేటగా అర్థమయ్యే దాని కొరకు అవకాశం ఉంది. కాబట్టి కృప దేనికి, కృప వలన ఏమి కలుగుతుంది మనకి, ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాలు మనము పరిశీలన చేద్దాం. లేఖనాల్లో నుంచి అనేక విషయాలు రాయబడిన లేఖనాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. చూసినట్లయితే కృప విస్తారంగా ఉంది అని గ్రంథంలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 5:21 మనము చూద్దాం. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించి ఉంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. సమస్య లేదు, కృప ఉంది. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప కూడా విస్తారంగా ఉంది అనేటువంటి సత్యాన్ని పౌలు గారు తెలియజేయడం అనేది జరిగింది. రోమీలకు రాసిన పత్రికలోనే 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, కాబట్టి కృపకు కొదువేమీ లేదు, విస్తారంగా ఉంది. దేవుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:17 మనం చూసినట్లయితే యేసు ప్రభువారి ద్వారా కృప వచ్చింది అనేటువంటి సత్యాన్ని యోహాను గారు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ విస్తారమైనటువంటి కృప, అలాగే కృప చూపుటలో దేవుడు ఐశ్వర్యవంతుడు, ఇదంతా యేసు ప్రభు ద్వారా మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు వలన కలిగెను, కృప సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగెను అనేటువంటి గొప్ప సత్యాన్ని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 14:3 మనం ఒకసారి చూద్దాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. కృపావాక్యము అపోస్తుల ద్వారా మనము సమృద్ధిగా పొంది ఉన్నాం. ఏ కొరత లేకుండా కావలసినంత దేవుని కృప పొందటం ఎట్లాగో ఆ విషయాలు అపోస్తుల ద్వారా కృత నిబంధన రూపంలో దేవుడు మనకి అందించాడు. మనం జాగ్రత్తగా బైబిల్ చదివితే కృప ఎలాగూ పొందుతామో చాలా విషయాలు రాయబడినాయి, విస్తారంగా ఉంది. కృప చూపుటలో దేవుడు ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. మూడో విషయం ఇందులో కృప ద్వారా మానవాళికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాలు మనము చూద్దాం.
మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది క్రియల వలన అయినది కాదు, దేవుని వరము. కాబట్టి అతిశయపడటానికి వీలు లేదు, ఇది దేవుని వరము అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. ఒక మానవుడు విశ్వాసము ద్వారా కృపలోకి ప్రవేశించాలనేటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు, క్రియల వలన కాదు, ఇది దేవుని వరం. అతిశయపడడానికి వీలు ఎవరికీ లేదు. చాలామంది లేఖనం ఎంత స్పష్టంగా అతిశయపడకూడదని చెప్తున్నప్పటికీ అతిశయపడుతూ ఉంటారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి మా విశ్వాసం మమ్మల్ని కాపాడుతుంది, మా నీతి మమ్మల్ని కాపాడుతుంది, మా క్రియలు వలన మేము ప్రతిఫలం పొందుతాము, మేము చేసే పనులన్నీ ఏమైపోతాయి, కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. బయటికి కూడా మాట్లాడతారు, కానీ అలా మాట్లాడటానికి వీలు లేదు అని కృత నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. మనం క్రియలు లేకుండా మనము ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చా అంటే అది కాదు. కానీ మనల్ని రక్షించేది, రక్షణ దేని వలన అవుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే కృప ద్వారా అనే సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నీతిని అనుసరించి జీవించాలి. దేవుని కొరకు విశ్వాసం కలిగి యథార్థంగాను అనేకమైన సత్క్రియలు మనం చేయాలి. చేయాల్సిన అవసరం లేదని అయితే నేను చెప్పట్లేదు, కానీ మనం చేసిన క్రియలు తీసుకెళ్ళి దేవుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని దీన్ని బట్టి నిత్య జీవం ఇవ్వమని చెప్పేసి ఒక వ్యక్తి అడిగినట్లయితే అవి సరిపోవు అని దేవుడు అంటాడు. నేను కృప చూపుతాను, నేను కృప ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, అయితే మీరు నేను ఏం చెప్పానో అది చేసుకుంటా వెళ్ళండి, మీరు అయితే మీరు రక్షించబడేది మాత్రము కృప ద్వారా అనేటువంటి సత్యాన్ని ఎరగండి. దానిని మనం అవగాహన లేకపోతే అతిశయపడే అవకాశం ఉంది, కృపను పోగొట్టుకునేటువంటి ప్రమాదము ఉంది. మన విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడతాం. అపొస్తల కార్యాలు 15:11 ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనిను. ఇక్కడ అపొస్తలైన పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికైనా ఒకటే నియమం, యేసు ప్రభు వారు కృపచేత మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం కదా. అంటే అపొస్తలు వారు ఏమి నమ్ముతున్నారో ఆ విషయాన్ని మాట్లాడుతూ ఇతరులకి చెప్తున్నారు. మరలా ఇతరులు కూడా అలాగే రక్షించబడతారు, మనం ఎలాగో ఇతరులు కూడా అలాగే. వాళ్ళకు ఒక నియమము, మనకు ఒక నియమము లేదు అనే సత్యాన్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి ఎవరైనా సరే క్రొత్త నిబంధన ప్రకారము వారి ఆత్మలను రక్షించుకోవాలని అంటే దేవుని కృపచేత అందరికీ ఒకటే నియమము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3:24 ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కృప ఉచితంగా మనకు రక్షణని తెచ్చిపెడుతూ ఉంది, కృప ద్వారా మనం రక్షించబడతాము. రోమిల్ రాసిన పత్రిక 4:6 మనం చూస్తే 5-6 దావీదు గారు ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా పౌలు గారు చెప్తాడు. ఇది నా మాట మాత్రమే కాదు, దావీదు గారు కూడా ఇలా చెప్పాడు అని అంటాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా ఏ మనుషుడు దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడతాడో ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు గారు రాశారంట, చెప్పారంట. దావీదు గారు రాశాడు అని చెప్పేసి అపొస్తలైన పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ఇది నా మాట కూడా మాత్రమే కాదు, ఇంతకుముందు ప్రవక్తలు కూడా చెప్పింది అదే విషయం. కాబట్టి ఉచితంగా
రక్షణ అనేటువంటి కృప ద్వారా అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాలు గ్రంథంలో అనేక సందర్భాల్లో తెలియజేయబడి. మనం మరొక వాక్య భాగాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3:5-7 మనం చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనిగిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక కనికరము చొప్పుననే అనేటువంటి పదాన్ని ఇక్కడ ఆయన వాడాడు. కాబట్టి నీతిని అనుసరించి క్రియలు చేయాలి, కానీ అవి కాదు మనల్ని రక్షించేది, దేవుని యొక్క కృప అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కృపను గురించి మనం పాటలు పాడుతున్నాం కావాలని, అది చాలు అని చెప్పేసి అంతకు మించి మాకు అవసరం ఏమీ లేదు అనేటువంటి ఆ యొక్క ఆలోచన అభిప్రాయం కూడా మనకు ఉంది. అయితే ఆ కృప ఎక్కడుంటుంది, దాని మీద మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎక్కడ ఉండదు, దాని మీద మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మనం కృప కొరకు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ విషయాల మీద గ్రంథం ఏం చెబుతుందో మనకి అవగాహన ఉండాలి. లేకపోతే కృప విలువ తెలిసిన, కృప ఎంత అవసరమని మనం గుర్తించిన, దానిని మనము పొందుకోలేము. దానిని ఒకవేళ మనము పోగొట్టుకునేటువంటి దుస్థితిలో మనం ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కృపను ఎలా పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. కృపను పొందుట కొరకు మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనము కనికరించబడి సమయోచితమైన సహాయం పొందుటకు మనము కృపాసనమునద్దకు చేరుదుము అని చెప్పేసి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కనికరించబడి సమయోచితమైన సహాయం పొందాలంటే, కృప పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆయన ఆసనం దగ్గరికి వెళ్ళి మనము మోకరించాలి. మొదటి విషయం అది. మనము దేవుని సింహాసనం యొద్దకు, ఆయన కృపాసనం యొద్దకు చేరినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని కృపను పొందుకోగలుగుతాము అనేటువంటి విషయం మొదటిది. ఇందులో రెండవ విషయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24 మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఓ మానవుడు దేవుని కృప పొందాలంటే యేసు ప్రభు వారిని ప్రేమించాలి. యేసు ప్రభు వారిని ద్వేషించిన, యేసు ప్రభు వారిని తృణీకరించిన, యేసు ప్రభువారిని ఒప్పుకోకపోయినా, మాకు దేవుడు కావాలన్నా దేవుని కృపను పోగొట్టుకుంటారు. యేసు ప్రభువారిని కాదని దేవుని కృప పొందే ప్రయత్నంలో లోకంలో కొంతమంది ఉన్నారు. కొన్ని మతాలు ఉన్నాయి, యేసు ప్రభువారిని మాత్రం అంగీకరించరు, యేసు ప్రభువారిని ప్రేమించరు, కానీ మాకు దేవుడు కావాలి అని చెప్పేసి అని అంటారు. యూదులు అలాంటి పనే చేశారు. యేసు ప్రభువారిని వాళ్ళు అందుకే సిలువేశారు. వారికి దేవుడంటే ఆసక్తే, దేవుని పట్ల నమ్మకము విశ్వాసం ఉంది, మా దేవుడు అని వాళ్ళు చెప్తారు. కానీ దేవుడు పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని వారు విసర్జించారు, కృపను పోగొట్టుకుంటారు. అయితే యేసు ప్రభువారిని సిలువేయమని చెప్పి కేకలు పెట్టిన ప్రజలు దేవుని కృపను పొందారు. సువార్తకు లోబడి వారికి అవకాశం దొరికింది. అయితే మనసు మార్చుకుని ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో, ఆయన్ని ప్రేమిస్తారో, వారు దేవుని కృపను పొందుతారు. అది వారి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన 5:5 మనం చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పిల్లలు పెద్దవాళ్ళకి
లోబడాలి, దేన మనసు కలిగి ఉండాలి. అహంకారం ఉంటే దేవుని కృపను పోగొట్టుకుంటారు. దేవుని కృపను పొందుకోవటానికి ఒక మానవుడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణము దేన మనసు. అహంకారము దేవుని కృపలో నుంచి మనల్ని తొలగిస్తుంది. కాబట్టి కృప పొందాలి. ఆ కృప నీ ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది నాకు అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించిన ప్రతి ఒక్క వ్యక్తి ముందు తను దేన మనసు కలిగి ఉండాలి. అహంకారాన్ని తీసేసుకోవాలి. అహంకారాన్ని తీసేసుకోకుండా పాటలు పాడినా, ప్రార్థన చేసినా, విశ్వాసం కలిగి ఉన్నా, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పేసి అనుకున్నా, దేవుని పేరట ఒకవేళ నీకు కలిగిందాంట్లో నుంచి నువ్వు ఇచ్చినా దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటావు. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని స్పష్టంగా తెలియజేయబడింది. తర్వాత మనం చూసినట్లయితే మరొక విషయము, యాకోబు పత్రిలో కూడా అదే విషయం తెలియజేయబడింది. 4:6 కూడా అదే విషయాన్ని తెలియజేస్తాడు. ఒక సిద్ధాంతపరమైన ప్రాముఖ్యమైన విషయం ఈ సమయంలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. హెబ్రిల్ గ్రంథకర్త 12:28-29 చెప్పబడినటువంటి విషయం మనం ఒకసారి చూద్దాం. 28-29 వచనాల్లో ఏం రాయబడిందంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవుని కృప పొందాలంటే ఒక మానవుడు భూమి మీద నిశ్చలమైన రాజ్యాన్ని పొందాలి. నిశ్చలమైన రాజ్యాన్ని పొందకపోతే అతడు దేవుని కృపను పొందలేడు. దేవుని కృప పొందలేకపోయాడంటే ఆ ఆత్మను రక్షించుకోలేడు. ఎలా అనగా, మన దేవుడు దహించు అగ్ని అని ఉన్నాడు. మీరు కృప పొందితే సరే, లేదు అని అంటే దహించు అగ్ని ఉంది అని చెప్పేసి అన్నాడు. ఈ రోజున చాలామంది యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం చేత ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు తండ్రి అయిన దేవునికి. పరలోకంలో రాజ్యాన్ని దేవుని కుడి పార్శ్వం కూర్చుని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ సంగతి తెలియక ప్రజలు అనేకులు రాజ్యంకు వెలపలు నిన్న రాజ్యం వచ్చునుగా కానీ నేటికి ప్రార్థన చేసేటువంటి విచారకరమైన పరిస్థితుల్లో, విశ్వాసాల్లో ఉన్నారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈ రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించకపోతే, రాజ్యాన్ని పొందకపోతే దేవుని కృపను పోగొట్టుకుంటాడు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు అని అంటే తన ఆత్మరక్షణను కోల్పోతాడు. ఇది చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. సంగతి వివరంగా కావాలని నన్ను తర్వాత అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. గతంలో నేను దేవుని రాజ్యము దానికి సంబంధించిన పాఠాలు నేను చెప్పాను. అది ఎప్పుడొచ్చింది, ఎలాగొచ్చింది అనేటువంటి విషయాలు. తర్వాత పోగొట్టుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. పొందటము మనకు అవగాహన ఉండాలి. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా, దేవుని కృపను పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ పొందితే పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఆదిమ క్రైస్తవులు దేవుని కృపను పొంది దానిని పోగొట్టుకునేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళని అపొస్తలులు హెచ్చరించారు. అందులో ఓ ప్రాముఖ్యమైన 1-2 విషయాలు చూసి మనం ముగించుకుందాం. గలతీ పత్రిక 2:21 పౌలు గారు అంటాడు, నేను దేవుని కృపను నిరర్థకం చేసుకున్నాను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షం మందు క్రీస్తు చనిపోవుట నిష్ప్రయోజనమే అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో నీతి లేదని బోధించాడు ఆయన. అలాగైతే ధర్మశాస్త్రం ద్వారా ఒక నీతిమంతుడిగా తీర్చబడలేకైతే యేసుప్రభు వారు రావాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దేవుడు యేసుప్రభుని పంపించి కృపను ఏర్పాటు చేశాడు, దాన్ని దుర్వినియోగం చేసుకోకండి అని వారిని హెచ్చరించాడు. అలాగే 5:4 చెప్తాడు, మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులను తీర్చబడాలనేటువంటి ప్రయత్నంలో ఉంటే క్రీస్తులో నుంచి వేరు చేయబడతారు, కృపలో నుంచి తొలగిపోతారని హెచ్చరించాడు. చాలామంది ఏం చేస్తారంటే, క్రొత్త నిబంధన ప్రకారమే మనం దేవుని సేవించాలండి, నిజమేనండి అంటారు. కానీ పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి వారు సంఘాల్లో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. పౌలు గారు అలాంటి వారికే హెచ్చరిక చేశాడు, మీరు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడతారు, కృపలో నుంచి తొలగిపోతారు. కృపలో నుంచి తొలగిపోయామంటే, క్రీస్తులోంచి వేరు చేయబడడం అంటే శిక్షావిధికులోనే అవుతాం, ఆత్మరక్షణని పోగొట్టుకుంటాం. ఎవడైనా సరే ధర్మశాస్త్రము పాటించాలి అనేటువంటి ఆలోచన ఉంటే పూర్తిగా పాటించాలన్నాడు 3వ వచనంలో.
లేదు అని అంటే కొట్టివేయబడిందని అంటే దాన్ని విడిచిపెట్టేసి దాని జోలికి వెళ్ళకూడదు. సున్నతి పొందిన వాడికి చెప్పేటువంటి దృఢమైనటువంటి విషయం ఏంటంటే అంతా పాటించాలి, ధర్మశాస్త్రం పాటించాలనుకుంటే. లేదంటే కొట్టివేయబడిందని తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండటం మీ క్షేమము అని చెప్పేసి వారికి ఆయన చాలా స్పష్టంగా పౌలు గారు హెచ్చరించడం, తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, దేవుని కృప విస్తారంగా ఉంది. కృప అంటే ఉచితంగా దేవుడిచ్చేది. కృప ద్వారా ప్రయోజనం ఏంటో మనం చూసాం, అలాగే కృప ఎక్కడుంటుందో, ఏం చేస్తే కృప మనం పొందుతామో చూసాము, అలాగే కృప ఎక్కడుంటే పోగొట్టుకుంటామో అనే విషయాలు కూడా చూసాం. సవివరంగా ఈ సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే ముఖాముఖిగా మమ్మల్ని కలిసి మీరు తెలుసుకోవచ్చు, లేదా మీ వద్దకు ఆహ్వానించినా మేము వచ్చి సంగతులు మీకు తెలియజేయటానికి మేము ప్రభునందు ప్రేమతో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మీరు దీవించబడాలని ప్రభు పేరట కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన నామానికి మరొకసారి మీ పాదసన్నిధిని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన శ్రోతలందరినీ కూడా తగిన రీతిగా ఆశీర్వదించండి. వారి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నాయన ఆత్మ సంబంధమైన సమస్యలన్నీ పరిష్కరించబడినట్లుగా కృప చూపండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు బహుగా దీవించండి. ఇంకా అనేక కార్యాలు చేయగలిగినట్లుగా సహాయం చేయమని, మీ చిత్తమును బట్టి మేము మరొకసారి కలుసుకుని మరిన్ని సంగతులు నేర్చుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు ప్రభు నామములో మనవలన్నీ అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.